పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై రెండున షేక్ ఉమాయిన్ బాషా బీబీ జాన్ దంపతులకు నెల్లూరులో జన్మించాడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ జానీకి ఒక అన్నయ్య అక్కయ్య ఉన్నారు జానీ మాస్టర్ నాన్నగారికి మూడు లారీలు ఉండేవి వాటిలో సరుకులు రవాణా చేసేవారు దాంతో ఆర్థిక పరిస్థితి కొంచెం బాగానే ఉండేది అయితే జానీ చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు చదువు పెద్దగా చదివేవాడు కాదు స్కూల్కి వెళ్లమంటే అల్లరి చేసేవాడు చదువు ఇష్టం లేక మూడవ తరగతి వరకు చదివి ఆ తర్వాత మానేశాడు ఆ తర్వాత నుండి బలాదూరిగా తిరగడంతో వాళ్ళ నాన్నగారు మెకానిక్ పని నేర్పించారు అక్కడ కొన్ని రోజులు చేశాక తర్వాత జేసీబీ డ్రైవర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి జేసీబీ డ్రైవింగ్ అండ్ ఆపరేటింగ్ నేర్చుకుని జేసీబీ డ్రైవర్ గా పనిచేశాడు ఆ తర్వాత నవరంగ బాజా అనే పెళ్లి బ్యాండ్లో డ్యాన్సులు కూడా వేసేవాడు అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుదేవా నటించిన ప్రేమికుడి సినిమా విడుదలై ముక్కాల ముక్కాబుల పాట హల్చల్ చేసింది ఆ పాటకి జానీ డాన్స్ నేర్చుకుని తన ఫ్రెండ్స్ ముందు చేశాడు అది వాళ్ళకి బాగా నచ్చింది అప్పుడు ఒకసారి జాతర జరిగినప్పుడు ఆ జాతరలో టాక్టర్ ని ఒక స్టేజ్ గా వాడారు ఆ స్టేజ్ పైకి జానీని తన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎక్కించేశారు అప్పుడు ముక్కాబుల ముక్కాబుల సాంగ్ డాన్స్ చేశాడు ఆ పాట చూసిన ఆడియన్సు చప్పట్లతో ప్రోత్సహించడమే కాకుండా ట్రాక్టర్ దిగాక చాలా మంది అమ్మాయిలు భలే చేసావు జాని అని పొగడతల వర్షము కురిపించారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే అసలు నీలో ఎముకలు ఉన్నాయా లేవారా అని పొగడతలతో ముంచెత్తారు ఎంతో బాగా డాన్స్ చేశావని పొగడంతో ఆ డాన్స్ చూసి చిట్టుబాబు అనే డ్యాన్స్ మాస్టర్ తన గ్రూపులో చేరమని అడిగాడు కానీ మనోడికి డ్యాన్స్ ఇష్టం లేక తిరస్కరించేశాడు కానీ రోజు ఏటగట్టు దగ్గరికి వెళ్లి ఇసుకలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు అలా రోజు రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసి అక్కడే స్నానం చేసి ఇంటికి వచ్చేవాడు ఆ తర్వాత ఒకసారి వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏరు దగ్గర కూర్చున్నాడు బాతాఖానీ కొడుతున్నాడు అప్పుడు ఒక పిల్లవాడొచ్చి అన్నా అన్న అక్కడొక పంది చిన్న పాపను తింటుంది అని చెప్పాడు వెంటనే అక్కడున్న ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి చూస్తే నిజంగానే ఒక పంది ఒక పసికందును తింటుంది ఆ పందిని తరిమేసి ఆ పసిపాపని అక్కడే ఒక గొయ్యి తీసి పూడ్చి అక్కడ ఒక పూల మొక్క నాటి వచ్చేశారు ఆ తర్వాత నుండి జానీలో ఆలోచనలు మొలకెత్తాయి కేవలం ఆడపిల్ల అయినందు వలనే కదా పారేశారు అక్రమంగా గర్భం వస్తే అబార్సన్ చేసి చంపుతారు సక్రమంగా వస్తే భారమని బయటికి పారేస్తారు దీనంతటికీ మూల కారణం డబ్బు మనిషిని శాసించేది డబ్బు అనుకున్నాడు ఆ డబ్బు నేను సంపాదించాలి కాని ఎలా సంపాదించాలి ఒకటి రాజకీయాలు చేయాలి అవి నాకు సరిపడవు రెండు స్పోర్ట్స్ నాకు చదువు లేదు మూడు బిజినెస్ బిజినెస్ చేయడానికి డబ్బులు ఎవరో ఇవ్వరు నాలుగు సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అయితే చదువు అవసరం లేదు డబ్బు అవసరం లేదు టాలెంట్ ఉంటే సరిపోతుంది అనుకున్నాడు సినీ ఫీల్డ్ కెళ్లి డైరెక్టర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు అనుకున్నదే తడువుగా హైదరాబాద్ వెళ్లి సినీ ప్రయత్నాలు చేస్తానని వాళ్ళ నాన్నతో అన్నాడు కానీ వాళ్ళ నాన్న అందుకు ఒప్పుకోలేదు సినీ ఫీల్డ్ లో నువ్వేం సాధిస్తావని ముఖం ఇక్కడే ఏదైనా పని చూసుకో అనేశారు కాని జాని ఒప్పుకోలేదు నన్ను పంపిస్తావా లేకపోతే నేనే హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్లిపోవాలా అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకొని డబ్బు ఇచ్చి పంపించారు రెండు వేల మూడులో లో హైదరాబాద్ వచ్చిన జానీ ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో తెలియక మొదట్లో లాడ్జ్ తీసుకుని అమీర్పేట్ ఫిలిం నగర్ మాదాపూర్ లో ఉండేవాడు తర్వాత సినీ ఫీల్డ్ కి సంబంధించిన వారందరూ కృష్ణానగర్ లో ఉంటారని తెలుసుకుని అక్కడ పదకొండు వందల రూపాయలకి అద్దెకి ఒక ఇల్లు తీసుకుని ఉండేవాడు కానీ సినీ ప్రయత్నాలు ఎలా చేయాలో తెలిసేది కాదు అయితే రాజమౌళి పూరి జగన్నాథ్ వివి వినాయక్ త్రివిక్రమ్ వంటి దర్శకుల ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ను అసోసియేట్ డైరెక్టర్స్ ను కో డైరెక్టర్స్ ను కలిసి మాట్లాడేవాడు కానీ మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని తెలిసి వాళ్ళు తమ్ముడు నీకు చదువు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎలా పనిచేస్తావు అనేసి పంపించేసేవారు అలా కొన్ని రోజులు తిరిగాక ఇక లాభం లేదని డాన్సర్గా గా మారాల్సిందే అని నిర్ణయించుకొని డాన్సర్స్ యూనియన్కి వెళ్ళి వెళ్లి డాన్సులు చేసి తన పృథివిని చూపించి కార్డు కోసం ప్రయత్నించాడు కార్డు కావాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు కావాలి దాంతో వాళ్ళ నాన్నని అడిగాడు అదే సమయంలో వాళ్ళ నాన్నగారికి లారీ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది మరోపక్క వాళ్ళ అక్క పెళ్లి ఉంది ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు తన కొడుకు మాట కాదనలేక యాభై వేల రూపాయల చిట్టిని ఇరవై ఐదు వేల రూపాయలకి లాస్ పాడేసి ఇరవై ఐదు వేల రూపాయలు జానికి పంపించాడు ఆ ఇరవై ఐదు వేల రూపాయలతో జానీ యూనియన్ కార్డు తీశాడు అప్పటి నుంచి అప్పుడప్పుడు ఎవరైనా డాన్సర్ గా పిలిస్తే వెళ్ళేవాడు డాన్సర్ గా వెళ్తే అతనికి ఒక రోజుకి రెండు వేల రెండు నుంచి మూడు వేల రెండు వందల రూపాయల వరకు వచ్చేవి అదే సమయంలో సిరాజ్ అనే మిత్రుడు పరిచయమయ్యాడు అతను జానీని తమ్ముడులా భావించి జానీ ఎక్కువగా వృధా ఖర్చులు చేస్తున్నాడని డబ్బులని తన దగ్గర ఉంచి అవసరమైన మేరకి డబ్బులు ఇచ్చేవాడు అలా అతని పరిచయంతో వృధా ఖర్చులు తగ్గాయి అయితే సిరాద్ సౌదీలో ఉద్యోగం రావడంతో సౌదీ వెళ్లిపోయాడు అతడు సౌదీ వెళ్లిపోయాక అతనికి ఎనభై వేల రూపాయల వరకు జీతం అందేదట అందుకని ఎప్పుడు డబ్బులు కావాలన్నా అతను జానీకి డబ్బులు పంపించేవాడు అయితే రూములో మాత్రం జానీ ఒంటరిగా ఉండేవాడు అయితే అతను సౌదీ వెళ్లడం వలన జానీలో మరో ధైర్యం వచ్చింది అదేంటంటే సినీ ఫీల్డ్లో ఒకవేళ సక్సెస్ కాకపోతే అతని ద్వారా సౌదీలో ఉద్యోగం సంపాదించవచ్చు అనుకున్నాడు నేను కూడా సౌదీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాను ఏదైనా జాబు ఉంటే చూడన్నా అని జానీ మాస్టర్ ఒకసారి అతనితో అన్నాడు దానికి సిరాజ్ ఓకే చెప్పి ఇండియా త్వరలో వస్తున్నాను కలిసి మాట్లాడుదాం అన్నాడు అయితే అతను ఇండియా వచ్చే ముందు రోజే సౌదీలో మరణించాడు అతని మరణంతో జానీ చాలా కురింగిపోయాడు అతని మరణం మర్చిపోలేక మసీదు ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్లలేదు తర్వాత కొంచెం తేరుకున్నాక డాన్సర్గా వెళ్లడం మొదలు పెట్టాడు అప్పుడే పవన్ కళ్యాణ్కి ఒక స్టోరీ చెప్పాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా కలవడం కుదరదు కాబట్టి డాన్సర్ గా వెళితే అతన్ని కలవచ్చని జల్సా సినిమాకి డాన్సర్ గా వెళ్లి కథ చెప్పాలనుకున్నాడు అనుకున్న విధంగానే జల్సా సినిమాకి డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న అతని మెయిన్ అసిస్టెంట్ ని రిక్వెస్ట్ చేసి తనకొచ్చే డబ్బులన్నీ తీసుకోమని చెప్పి తనని ఎలాగైనా జల్సా పాటల షూటింగ్ కి డాన్సర్ గా తీసుకెళ్లమని చెప్పాడు అనుకున్న విధంగానే అతను జల్సా షూటింగ్ కి తీసుకెళ్లాడు జల్సా షూటింగ్ కి వెళ్లి చివరికి పవన్ కళ్యాణ్ ని కలిసి మీతో నాలుగు నిమిషాలు మాట్లాడడానికి నాలుగు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను సార్ ఒక నాలుగు నిమిషాల ఇవ్వండి సార్ కథ చెబుతాను అన్నాడు దాంతో పవన్ కళ్యాణ్ లేదమ్మా నాలుగు సంవత్సరాల వరకు నాకు డేట్స్ లేవు అన్నాడు కానీ జానీ వదలకుండా పట్టుబట్టడంతో పవన్ ఒక రెండు నిమిషాలు కథ విన్నాడు కథ బాగుంది కానీ నీకు అనుభవం రావాలి కదా అందుకోసం షూటింగ్స్ కి వెళ్లి అబ్జర్వేషన్ చేస్తూ ఉండు అని సలహా చెప్పాడు దాంతో జానీ డాన్సర్స్ గా వెళ్లడం మొదలు పెట్టాడు అదే సమయంలో మగధీర సినిమాలో బంగార కోడిపెట్టకు ప్రభుదేవ లారెన్స్ కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము ఆసక్తి ఉన్నవారు డెమో పంపించండి అనే విషయం తెలిసింది ఆ విషయం తెలియగానే యాభై వేల రూపాయలు ఖర్చు చేసి బంగారు కోడిపెట్ట సాంగ్ కంపోజ్ చేసి సీడీని మగధీర ఆఫీస్ కి పంపించాడు రాజమౌళి ఆ సీడీ చూసి జానీని పిలిపించి సారీ జానీ నువ్వు కంపోజ్ చేసిన పాట చాలా బాగుంది కానీ నీకు నేను అవకాశం ఇవ్వలేకపోతున్నాను క్షమించు కానీ మగధీర సినిమాలో చివరలో వచ్చే ఒక సాంగ్ నీకిస్తాను అని మాటిచ్చాడు కానీ కొన్ని రోజులు పోయాక అది కూడా ఇవ్వలేకపోతున్నాను సారీ జానీ అని రాజమౌళి చెప్పాడు పర్వాలేదు సార్ మీరు పిలిపించి మాట్లాడడమే గొప్ప అని చెప్పేసి ఇంటికొచ్చి బాధపడ్డాడు అయితే అదే సీడిని ఒక ఫ్రెండ్ ద్వారా నితిన్ చూసి వెంటనే జానీకి ఫోన్ చేశాడు నితిన్ జానీని పిలిపించి నువ్వు కంపోజ్ చేసిన బంగారు కోడిపెట్ట సాంగ్ చూశాను చాలా బాగుంది అందుకే ద్రోణా సినిమాలో నీకొక సాంగ్ ఇద్దామనుకుంటున్నాను అని చెప్పాడు ఆ మాట వినగానే జానీలో కొంచెం ఉషారు వచ్చింది నితిన్ ద్రోణా సినిమాలోని వద్దంటన అనే సాంగ్ సీడీని జానీకి ఇచ్చి కంపోజ్ చేసుకుని రమ్మన్నాడు నితిన్ చెప్పినట్లే ఆ పాటను బాగా కంపోజ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని అది సీడీ తెచ్చి నితిన్కి చూపించాడు వెరీ గుడ్ చాలా బాగా చేశావు ఆ పాటకు నువ్వే వి షూటింగ్ త్వరలో ఉంటుంది రెడీగా ఉండు అని చెప్పేసి పంపించేశాడు ఆ తర్వాత షూటింగ్ రోజు రానే వచ్చింది కానీ షూటింగ్ రోజు లొకేషన్ చూశాక జానీకి మూడంతా పోయింది అది గమనించిన నితిన్ జానీని పిలిపించి ఏమైంది జానీ అలా ఉన్నావు అని అడిగాడు నాకు ఈ లొకేషన్ నచ్చలేదు సార్ ఈ లొకేషన్ లో అయితే కంపోజ్ చేయలేను సార్ అని చెప్పేశాడు సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని నితిన్ చెప్పేసి జానీని పంపించేశాడు దాంతో బంగారం లాంటి అవకాశాన్ని జానీ మాస్టర్ తన పొగరతో వదులుకున్నాడనే ప్రచారం మొదలైంది అవకాశం రావడమే గొప్ప మళ్ళీ అందులో లొకేషన్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి అవకాశాన్ని వదులుకోవడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే అని చాలామంది అన్నారు అయితే నితిన్ ఆ రోజు రాత్రికి జానీకి ఫోన్ చేసి జానీ నాకు కూడా ఆ లొకేషన్ నచ్చలేదయ్యా అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసేశాను ఈసారి ఆ పాటని వరంగల్లో పెడదాం చేస్తావా అన్నారు అయ్యో అదే మాట సార్ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మళ్లీ సంతోషంతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు తర్వాత వరంగల్లో వేయి స్తంభాల గుడిలో ద్రానాలో ఉన్న ఉద్దంటావ సాంగ్ మొదలయ్యింది ఆ విధంగా జానీ మాస్టర్ సినీ జీవితం ద్రోనా సినిమాతో కాకతీయుల వేయి స్తంభాల గుడిలో మొదలయ్యింది ఆ పాట బాగా కంపోజ్ చేశాడని అదే సినిమాలో ఏమాయి చేసేవని మరో పాట కూడా ఇచ్చాడు నితిన్ ఆ పాట కూడా బాగా చేశాడని ఆర్జీవితో చేస్తున్న అడవి సినిమాలో మరో అవకాశం ఇప్పించాడు ఆ తర్వాత రెచ్చిపో సినిమాలో కూడా అవకాశం ఇప్పించాడు ఈ మూడు సినిమాలు రెండు వేల తొమ్మిదిలోనే రిలీజ్ అయ్యాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూడు సినిమాలు ప్లాప్ అవడంతో జానీలో మళ్లీ నిరా నిస్పృహలు కమ్మేశాయి తర్వాత చిన్న చిన్న సినిమాలు వచ్చాయి కానీ అవేవి ఒప్పుకోలేదు తారక్ బన్ని రామ్ చరణ్ లాంటి వాళ్ళకి కొరియోగ్రఫీ చేస్తేనే నాకు పేరు వస్తుంది అనుకున్నాడు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి అవకాశాలు అడగడమే సరైన మార్గమని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి అవకాశాలు అడగడం మొదలు పెట్టాడు కానీ ఎవరు జానీ మాస్టర్ అవకాశం ఇవ్వలేదు అవకాశం వచ్చింది సరే కనీసం ఈ షో చేస్తే పని చేసినట్టయినా ఉంటుంది అనుకుని డి షో చేయడానికి ఒప్పుకున్నాడు డి షో చేయడం వలన బయట ప్రపంచానికి జానీ అనే కొరియోగ్రాఫర్ ఒకడు ఉన్నాడని తెలిసింది కానీ జానీకి పొగరు అహంకారం అని చాలా మంది అవకాశాలు కూడా ఇవ్వలేదు అప్పుడు రాజమౌళి పిలిపించి మర్యాద రామన్న సినిమాలో రావెరావె సోలోని పాటకి కొరియోగ్రాఫర్ చేసే అవకాశం ఇచ్చాడు రెండు వేల పదిలో వచ్చిన మర్యాద రామన్న సూపర్ డూపర్ హిట్ అయింది అందులోని రావి రావి సలోని పాట కూడా సూపర్ హిట్ అయింది కానీ జానీ మాస్టర్ మాత్రం అవకాశాలు రాలేదు ఇన్ని రోజులు సినిమాలు పోవడం వలన అవకాశాలు రాలేదేమో అనుకున్నాడు సినిమా హిట్ అయినా కూడా అవకాశాలు రాలేదంటే నా దరిద్రమేమో అని మనసులో బాధపడ్డాడు ఆ సమయంలో బాగా ఖాళీ ఉండడంతో టైంపాస్ కోసం రవీంద్ర భారత్కి వెళ్లి నాటకాలు డాన్స్ పెర్ఫార్మెన్స్ లు చూసేవాడు అక్కడే ఒక క్లాసికల్ డాన్సర్ ని పరిచయం చేసుకుని తర్వాత తన అసిస్టెంట్ ని చేసుకున్నాడు తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారన్న సమయానికి ఆ అమ్మాయి ఇంటి నుండి పారిపోయి జానీ దగ్గరికి వచ్చింది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకి జానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇరు కుటుంబాల వారు వారిద్దరిని తిరస్కరించేసి బయటికి పంపించేశారు దాంతో అతను కృష్ణానగర్లో ఒక ఫ్యామిలీ రూమ్ తీసుకొని అక్కడ ఉండడం మొదలు పెట్టాడు ఖాళీ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని రత్ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లి రామ్ చరణ్ కలిశాడు రామ్ చరణ్ ని జానీని చూడగానే ఎవరమ్మ నువ్వు అని అడిగాడు మగదేర్ టైంలో లో బంగారు కోడి పెట్ట సాంగ్ కి డెమో చేశాను కదా సార్ అని పరిచయం చేసుకున్నాడు ఆ విషయం రామ్ చరణ్ కి గుర్తొచ్చి ఓహో ఓకే ఓకే గుర్తొచ్చింది రెండు నిమిషాల్లో వస్తాను అంతవరకు నా క్యారవైన్ లో కూర్చో అని చెప్పి రెండు నిమిషాల్లో రామ్ చరణ్ వచ్చి ఒక సీడి జానీకిచ్చి ఇందులో ఒక మ్యూజిక్ బిట్ ఉంది అది విని దానికి తగ్గట్టు కంపోజ్ చేసుకునిరా అని చెప్పి జానీని పంపించాడు జానీ మాస్టర్ దానికి తగ్గట్టు కంపోజ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి తర్వాత రోజు రామ్ చూపించాడు అది రామ్ బాగా నచ్చింది కానీ సింగిల్ కాదు నేను తమన్నా ఇద్దరు కలిసి చేయాలి అన్నాడు రామ్ చరణ్ దాంతో జానీ మరో అరగంట టైం ఇవ్వండి సార్ అని అడిగి ఆ షూటింగ్ లోనే ఒక డాన్సర్స్ లో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయి సహాయంతో ఇద్దరు కంపోజ్ చేసి రామ్ చరణ్కి లైవ్లో చూపించారు అది రామ్ చరణ్కి బాగా నచ్చింది వెంటనే జానీ చేతిలో మైక్ పెట్టి ఆ బీటికి నువ్వే కొరియోగ్రఫీ చేస్తున్నావు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు అదంతా చూసిన జానీ మాస్టర్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు రామ్ చరణ్కి యాక్షన్ చెప్పగానే తన కళ్ళంట నీళ్లు వచ్చేసాయి ఒక మెగాస్టార్ కొడుకు ఏమి ఆలోచించకుండా నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడమా అని అనుకున్నాడు ఆ బీట్ అయిపోయాక మరుసటి రోజు రామ్ చరణ్ లొకేషన్ కి రమ్మన్నాడు జానీ మాస్టర్ మరుసటి రోజు వచ్చి రామ్ చరణ్ ని కలిశాడు రామ్ చరణ్ వెంటనే జానీ చేతిలో వాన వాన సాంగ్ సీడీ పెట్టి దీన్ని కంపోజ్ చేసి డెమో తీసుకుండా అన్నాడు జానీ దగ్గర డబ్బులు లేకపోయినా నానా కష్టాలు పడి దాన్ని షూట్ చేసి ఎడిటింగ్ మొదలు పెట్టాడు ఎడిటింగ్ అంతా అయిపోయిన సమయంలోనే పవర్ పోవడంతో ఎడిటింగ్ చేసిందంతా పోయింది అదే సమయంలో రామ్ చరణ్ ఫోన్ చేసి ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆఫీస్ వచ్చి కలవమన్నాడు అప్పటికే తెల్లారి ఆరయ్యింది వెంటనే ఆ రష్ పట్టుకొని కృష్ణానగర్లో ఉన్న వేరే ఎడిటింగ్ షూట్ కి వెళ్ళాడు అక్కడ కూడా కొంత ఎడిటింగ్ అయ్యాక పవర్ పోయింది మళ్ళీ పరుగు పరుగున తన రూమ్ వచ్చి ఎడిటింగ్ చేసి రామ్ చరణ్ ఆఫీస్ కి వెళ్ళాడు అప్పటికే పదకొండు గంటలు దాటిపోయింది రామ్ చరణ్ తొమ్మిది గంటలకే వెళ్ళిపోయాడు ఇక నా పని అయిపోయింది ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది అని రూమ్ కు వచ్చి బాధపడ్డాడు మరుసటి రోజు ఆర్సి తన మేనేజర్ కి ఫోన్ చేసి నిన్న జానీ వస్తానన్నాడు రాలేదేం సీడీ పట్టుకుని ఇంటికి రమ్మను అని చెప్పాడు వెంటనే ఆ మేనేజర్ జానీకి ఫోన్ చేసి విషయం చెప్పి రామ్ చరణ్ ఇంటికి వెళ్లమన్నాడు జానీ హడావిడిగా బయలుదేరి రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ముందు రోజు జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పి కంపోజ్ చేసి తీసుకొచ్చిన వీడియో చూపించాడు ఆర్సికి ఆ సాంగ్ నచ్చింది కానీ ఈ సాంగ్ కాదు జానీ వేరే సాంగ్ ఇస్తాను అన్నాడు దాంతో జానీ మళ్లీ తల పట్టుకున్నాడు ఈసారి ఎలాగైనా ఆ పాటని ఫైనలైజ్ చేయించుకోవాలని పట్టుదలతో ఐదు రోజులు కష్టపడి ఆరు రకాలుగా ఆ సాంగ్ ని కంపోజ్ చేసి దాన్ని ఆర్సీకి చూపించాడు అప్పటికే ఐదు రోజులు తీరిక లేకుండా పనిచేయడంతో ఫుల్ గా జ్వరం వచ్చేసింది మరోపక్క ఆర్సీ ఏమనుకుంటాడనే టెన్షన్ మొదలైంది రామ్ చరణ్ ఆ ఆరు రకాల వీడియోలు చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రొసీడ్ ఆల్ ద బెస్ట్ జానీ షూటింగ్ కి మనం వెళ్తున్నాం అన్నాడు ఆ మాట వినగానే జానీ అంతవరకు పడిన కష్టమంతా మర్చిపోయాడు తర్వాత షూటింగ్ కి వెళ్లి రిహార్సల్ చేశారు రిహార్సల్లో ఆర్సి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు సోసోగా స్టెప్స్ వేశాడు దాంతో జానీకి మళ్ళీ టెన్షన్ పట్టుకుంది ఇదేంటిది నేను ఎంతో కష్టపడి స్టెప్స్ క్రియేట్ చేస్తే ఇతను దాన్ని పాడు చేస్తున్నాడు అని మనసులోనే బాధపడ్డాడు సినిమా విడుదలయ్యాక ఈ సాంగ్ కంపోజ్ చేసిన నాకు ఎన్ని తిట్లు తిడతారు రామ్ చరణ్ తో కూడా స్టెప్స్ వేయించలేకపోయేవాడు ఏం కోరియోగ్రాఫర్ అంటారు అని తెగ బాధ పడిపోయాడు అయితే షూటింగ్ రోజు జానీ డల్ గా యాక్షన్ చెప్పాడు అయితే యాక్షన్ చెప్పాక రామ్ చరణ్ రెచ్చిపోయి డాన్స్ చేశాడు ఆ డాన్స్ చూసి జానీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా తన దిగులంతా పోయి జానీలో హుషారు వచ్చేసింది అమ్మయ్య ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక నా కెరియర్కి గే ఢోకా ఉండదు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆ సాంగే డిల్లకు ఢిల్లకు ఆ మరుసటి రోజు చిరంజీవి గారు సెట్కు వచ్చారు రామ్ చరణ్ జానీని పరిచయం చేశారు తర్వాత జానీ నేర్పించిన స్టెప్స్ చిరంజీవికి చూపించాలని కుతూహలంతో రామ్ చరణ్ ఆ స్టెప్స్ వేశాడు అయితే రామ్ చరణ్ కి సడన్ గా నడుం పట్టేసింది అంతే వెంటనే క్యారవైన్ లోకి తీసుకెళ్లారు అయినా తగ్గలేదు తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇరవై రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు డాక్టర్స్ షూటింగ్ ప్యాకప్ చెప్పేశారు జానీలో మళ్ళీ దిగులు పట్టుకుంది ఒకటి రామ్ చరణ్కి నడుం బాగోకపోతే ఏమంటారు రెండు తన లైఫ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు కానీ ఇరవై రోజుల తర్వాత రామ్ చరణ్ ఫోన్ చేసి షూటింగ్కి వెళ్దామా అన్నాడు మళ్ళీ జానీలో హుషారు వచ్చింది పాట పూర్తి చేశాడు ఆ సాంగ్ నిర్మాతకి డైరెక్టర్స్ కి బాగా నచ్చింది మరో పాట కూడా జానీకి ఇద్దామన్నారు కానీ రామ్ చరణ్ వద్దన్నాడు వీడికిస్తే షూటింగ్ బాగా లేట్ అవుతుంది సినిమా అప్పుడే రిలీజ్ అవ్వదు ఇక మీ ఇష్టం అని చెప్పాడు ఈలోగా రాజమౌళి పిలిపించి ఏగా సినిమాలో అవకాశం ఇచ్చారు రచ్చ మూవీ రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఐదున విడుదలైంది విడుదలైన రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరైన రిజల్ట్ రాక చాలా టెన్షన్ పడ్డాడు రాత్రి అయ్యేసరికి ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది అప్పుడు జానీ మాస్టర్ కూడా చాలా మంది ఫోన్ చేసి అభినందించారు తర్వాత అదే సంవత్సరం జూలైలో విడుదలైన ఈగా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ రెండు సినిమాలు హిట్ అవడంతో జానీకి అవకాశాలు కూడా వరుసగా వచ్చాయి ప్రస్థానం కథా స్క్రీన్ పే దర్శకత్వం అప్పల్ రాజు గరం దొంగల ముఠ నేను నా రాక్షసి ప్రేమ కావాలి పూల రంగ వంటి సినిమాలతో పాటు అల్లు అర్జున్ పిలిపించి జూలైలో ఒక అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్ పిలిపించి బాద్షాలో అవకాశం ఇచ్చాడు మళ్లీ రామ్ చరణ్ పిలిపించి నాయకు మరో అవకాశం ఇచ్చాడు నాయక్ రేపు విడుదలవుతుందనగా ముందు రోజు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడికి ఎనిమిదవ నెలలో కడుపు నొప్పి రావడంతో ఒక హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకుని వెళ్లాడు అక్కడ డాక్టర్స్ చెక్ చేసి అబార్షన్ చేసి బిడ్డను తీయాలని చెప్పడంతో అబార్షన్ అయితే వద్దు నార్మల్ అయితేనే కావాలని వాళ్ళ ఆవిడ పట్టుబట్టింది దాంతో నార్మలే చేయండి అని డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేశాడు డాక్టర్స్ అక్కడ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు అయినా నార్మల్ డెలివరీ అవ్వలేదు వాళ్ళు చేతులెత్తేయడంతో మరొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ కూడా డాక్టర్స్ రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పరిస్థితి విషమించింది అప్పటికే తన దగ్గర ఉన్న లక్షన్నర అయిపోయాయి తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఏం చేయాలో తెలియక రామ్ ఫోన్ చేశాడు రామ్ చరణ్ లిఫ్ట్ చేయలేదు రామ్ చరణ్ మేనేజర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు రామ్ చరణ్ మౌన తిరుపతిలో ఉన్నాడు జాని అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నీ సమస్యని నేను ఆయనకు ఒక మెసేజ్ పెడతాను అని చెప్పి వెంటనే రామ్ చరణ్కి మెసేజ్ పెట్టాడు రామ్ చరణ్ ఆ మెసేజ్ చూడగానే మౌన రథం వదిలేసి జానీకి ఫోన్ చేసి నువ్వు వెంటనే ఫిల్మ్ లో ఉన్న అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి మీ వైఫ్ పేరు మాత్రమే చెప్పు మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు జానీ వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి తన భార్య పేరు చెప్పాడు అంతే ట్రీట్మెంట్ హై లెవెల్లో చెక్కా చెక్క జరిగిపోయింది అయితే బాగా లేట్ చేయడంతో నార్మల్ డెలివరీ కాకుండా అబార్షన్ చేయాల్సి వచ్చింది అబార్షన్ చేసి బాబును బయటికి తీశారు ఆ సమయంలో ఆ బాబు అస్థి పంజరానికి తోలు కట్టినట్టు మాత్రమే ఉన్నాడట అంతా అయ్యాక బిల్ ఐదు లక్షలు జానీ చేతిలో పెట్టారు ఆ బిల్ చూశాక జానీకి కళ్ళు బైర్లు కమ్మేశాయి ఏం చేయాలో అర్థం కాలేదు రిసెప్షన్ కి వెళ్లి బిల్లు చూపించాడు ఆ బిల్లు వాళ్ళు తీసుకుని ఒక స్టాంపు వేసి మూడు వందల యాభై రూపాయలు కట్టండి సార్ అన్నారు అదేంటి మూడు వందల యాభై రూపాయలు అన్నాడు జానీ ఆల్రెడీ ఉపాసన మేడం గారు బిల్లు పే చేసేశారు మూడు వందల యాభై రూపాయలు కూడా వాళ్ళు పే చేసే వాళ్లే కానీ మీ కష్టార్జితంతో బాబుకి మిల్క్ పౌడర్ పెట్టాలని వాళ్ళు కట్టలేదు అన్నారు దాంతో జానీ అక్కడికక్కడే కూలబడిపోయి ఏడ్చేశాడు ఇప్పుడు ఆ బాబు చాలా బాగున్నాడంట డెలివరీ అయిన రెండు రోజుల తర్వాత రామ్ ని కలిసినప్పుడు జానీకి బాగా చేవట్లు పెట్టి నీకు బుద్ధుందా నువ్వు నాకు ముందే ఎందుకు ఫోన్ చేయలేదు తల్లి బిడ్డకి ఏమైనా పరిస్థితి ఏంటి అని తిట్టి జానీని హక్ చేసుకున్నాడు దట్ చరణ్ ఆ తర్వాత నుండి జానీ మాస్టర్ ఎవడు రేసు గుర్రం గోవిందుడు అందరవాడేలే పట స్టెంపర్ రే సన్నాప్ సత్యమూర్తి లాంటి సినిమాలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ ఆది మనోజ్ నాని బెల్లంకొండ శ్రీను గోపిచంద్ రవితేజ విజయ్ దేవరకొండ వంటి దాదాపు తెలుగు హీరోలందరితో స్టెప్స్ వేయించాడు అలాగే తమిళంలో ధనుష్ శివకార్తికేయతో పాటు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో కూడా స్టెప్పులు వేయించి స్టోరీ టెల్లింగ్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు ఒక పాటలో స్టోరీ ఉంటే మాత్రం ప్రతి దర్శకుడు చాయిస్ జానీ మాస్టరే ఎందుకంటే ఒక పాటలో స్టోరీ చెప్పాలంటే అది జానీ మాస్టర్ తర్వాతనే జానీ మాస్టర్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు